सर्वमंगलमांगल्ये शिवे सर्वार्थ साधिके शरण्ये त्र्यंबिके देवी नारायणी नमोस्तुते। सृष्टि स्थिति विनाशानां शक्ति भूते सनातनी गुणाश्रये गुणमये नारायणी नमोस्तुते। पोतन गारु రుక్మిణీదేవితో స్తోత్రం చేయిస్తూ అమ్మల గన్నయమ్మ ముగురమ్మల మూల పుటమ్మ చాలా పెద్దమ్మ అని పోతనగారు స్తోత్రం చేశారు. నమ్మితి నామనంబన సనాతనులైన ఉమామహీషులన్ మిమ్ము పురాణ దంపతుల మేలు భజింతు కదమ్మ మీటి పెద్దమ్మ దయాంబురాశివి కదమ్మ హరిన్ పతి చేయుమమ్మ నిన్ను నమ్మిన వారికెన్నటికి నాశము లేదు కదమ్మ ఈశ్వరి అని పిలుస్తారు. వాళ్ళు సనాతనులు. వాళ్ళిద్దరు ఎప్పుడున్నారో ఎవరికి తెలియదు. పూర్వజ మీరన్నిటికన్నా ముందు ఏదుందంటారో దానికన్నా ముందు ఆవిడుంది. ఆవిడ ఆయన యందు ఉంటుంది. ఆయన సృష్టి చెయ్యాలనుకున్నప్పుడు ఆయన నుండి విడిపడుతుంది. ఆవిడ ప్రకృతి స్వరూపిణి అయి పక్కన కూర్చుంటుంది. అందుకని అహో పురుషిక అంటారు శంకరాచార్యుల వారు. అటువంటి తల్లి ఆ పరమేశ్వరుడు ఆది దంపతులు. వాళ్ళ అనుగ్రహం వలన కలిగినటువంటి సృష్టిలో అంతర్భాగము మన్మథుడు. ఈ మన్మథుడు పార్వతీ పరమేశ్వరుల యందు కామము కల్పించగలను అనుకున్నాడు. ఇది హద్దు దాటడం అంటే. ఇది ఆయన చెయ్యకూడని పని ఎక్కడ చేశాడంటే అయితే మన్మథుడికి తెలియక చెయ్యలేదు. మీరు వీరభద్ర విజయం చదివితే మీకు బాగా అర్థం అవుతుంది. ఆయన రతీదేవి దగ్గరికి వెళ్ళి చాలా బాధపడ్డాడు. ఇది నేను చెయ్యకూడని పని. ఒకవేళ నిజంగా పరమేశ్వరుణ్ణి గెలిచి నేను వెనక్కి వచ్చినా నా తండ్రి చూసే చూపు నేను తట్టుకోలేనన్నాడే. ఆయన విష్ణువు యొక్క కుమారుడు. కందర్ప దర్ప రసుందర దివ్యమూర్తి కాంతాకుచాంబురుహ కుట్మలలోల దృష్టి అని. కందర్పుడంటే మన్మధుడు. ఆయన శ్రీ మహావిష్ణువు యొక్క కుమారుడు. విష్ణువు నా తండ్రి శివుణ్ణి గెలిచి నేను వస్తే నన్ను ఎటువంటి చూపు చూస్తాడో అన్నాడు. నేను గెలవలేనన్నాడు. అయినా ఇంద్రుడి ఆజ్ఞ ధిక్కరించలేక వెళ్ళాడు. వెళ్ళి ఒక్క బాణమే ప్రయోగించాడు. కుమార సంభవం మహాకవి కాళిదాసకృతం చదివితే అద్భుతమైనటువంటి నాటకం అది. సరే, అయితే గర్భిణీ అయినటువంటి స్త్రీలు ఉత్తముడైన కుమారుడు కలగాలి అంటే కాళిదాసకృత కుమార సంభవాన్ని పారాయణం చేయకూడదు. ఉత్తముడైన కుమారుడు కలగాలి అంటే గర్భస్థమైనటువంటి శిశువు పూర్వజన్మలలో చేసినటువంటి మహాపాతకాన్ని కూడా తీసుకొస్తాడు. ఎందుకు తీసుకొస్తాడు అంటే యజమానికి ఒక లక్షణం ఉంటుంది. యజమానికి కలిగే కొడుకులందరూ కూడా నిజమైన కొడుకులు కారు. ఎందుకంటే శత్రువు కొడుకుగా వస్తాడు అని శాస్త్రం. పరమశత్రువు ఉన్నాడనుకోండి, వాడు రౌద్రచింత అంటారు. అదే పనిగా తలుచుకుంటూ వెళ్ళిపోతే కొడుకుగా వస్తాడు. తండ్రి ఎతి అంటే వాడు పెతి అంటాడు. ఒక్క మాట వినడు. బాధ పెడుతూ ఉంటాడు తండ్రిని. అందుకు నీ శత్రుపుత్రుడో లేకపోతే సేవకపుత్రుడో. బాగా సేవ చేసి ఎప్పుడు యజమాని దగ్గర ఉండడం అలవాటు అయిపోయిందనుకోండి, యజమానిని తలుచుకు చచ్చిపోతే సేవకుడు పుత్రుడుగా వస్తాడు. నాన్నగారి నించుంటే కుర్చీ వేస్తాడు, నాన్నగారికి కాళ్ళు పడతాడు, నాన్నగారికి మంచినీళ్ళు ఇస్తాడు, నాన్నగారి వీధిలోంచి వస్తే కాళ్ళు కడుక్కోమని చెంబుతో నీళ్ళు ఇస్తాడు. అక్షరం ముక్క రాదు. తండ్రి మాత్రం బెంగపెట్టుకుని ఉంటాడు. ఎందుకంటే వాడు సేవకపుత్రుడు, రుణపుత్రుడని ఉంటాడు. గతంలో తీసుకున్న అప్పు తీర్చకుండా ఎగ్గొట్టేస్తే వాడు ఆ రుణాన్ని తీర్చేసుకోవడం కోసం వచ్చి కొన్నాళ్ళు ఉండి మన దగ్గర అన్నం తిని అయిపోయింది, రుణం తీరిపోయిందంటే వాడు వెళ్ళిపోతాడు. రుణానుబంధ రూపేణ పశుపత్ని సుఖాలయాహ. అందులో కొడుకు ఏ రూపంలో వచ్చాడో ఎవరికి తెలుసు, వాడు ఎందుకు వస్తున్నాడు. అందుకని పుట్టిన కొడుకులందరూ నిజపుత్రులు, వాళ్ళందరూ ఏదో ఉద్ధరించేస్తారనుకోవడానికి మార్గం లేదని చెప్పింది శాస్త్రం. కాబట్టి ఆ కొడుకుకి ఆ లోపల ఉన్న శిశువు ఏ భావనతో వస్తున్నాడో దాన్ని తుడిచి వాని యందు ఉత్తమ భావనలు పొందేటట్టుగా చెయ్యాలి అంటే ఏం చెయ్యాలి అని అడిగారు. వాడు గర్భస్థమై ఉంటాడు. అప్పుడు గర్భిణీ అయిన స్త్రీ వినదగినవి లోకంలో రెండే. ఒకటి, శ్రీరామాయణంలో బాలకాండాంతర్గతమైనటువంటి స్కందోత్పత్తి, అది కుమార సంభవం, వాల్మీకి మహర్షి విరచితం. అలాగే భాగవతం దశమస్కంధంలో కృష్ణలీలలు. ఈ రెండే వినాలి. ఈ రెండూ విన్నట్టయితే రెండోది గర్భిణీ అయిన స్త్రీకి అనేకమైనటువంటి సంస్కారములు చెయ్యాలి. ఎందుకని అంటే ఆమెని లోపల ఉన్న పిండాన్ని రక్షించడానికి. సంపూర్ణ రామాయణాన్ని విన్నట్లయితే ఇక ఏ గర్భ సంస్కారము చేయక్కర్లేదు.
పరమతేజోవంతుడైనటువంటి కుమారుడు జన్మిస్తాడు. పరమశివుడు తపస్సు చేసుకుంటున్నాడు. భయపడుతూనే మన్మధుడు ఒక బాణం వేశాడు. పరమశివుని యొక్క మనసు కించిత్ విచలితమైంది. ఆయన కనిపెట్టాడు, నా మనసు అకస్మాత్తుగా చెదిరింది, అంటే ఎక్కడో ఏదో జరిగిందని ఆయన వెంటనే చుట్టూ చూశాడు. మన్మధుడు కనబడ్డాడు, రెండవ బాణాన్ని ఎక్కువ పెడుతున్నాడు. ఆయన వెంటనే మూడవ కన్ను తెరిచాడు. అందులోంచి వచ్చినటువంటి పెనుమంటల చేత మన్మధుడు దగ్ధమైపోయాడు. కారణం ఏమిటి అంటే ఆయన పరిధిని అతిక్రమించడమే. తండ్రికి కొడుకు చెప్పకూడని ఉంటాయి. తండ్రికి బోధ చెయ్యవలసిన వాడు కాదు కొడుకు. తండ్రి ఉత్తమ గుణములను స్తోత్రం ఒక్కటే చెయ్యాలి తప్ప మా నాన్నగారి ఎందు ఈ దోషం ఉందని చెప్పే అధికారం కొడుక్కి లేదు శాస్త్రంలో. తండ్రి గుణములను మాత్రమే ప్రస్తుతి చేయాలంతే. తండ్రి దైవం, నీకెందుకు? నిన్ను ఆయన శిక్షించాలి, కానీ ఆయన గుణగణములు ఎంచగలిగిన వాడికి నువ్వు కాదు. నీ పరిధి నువ్వు అతిక్రమించినట్లు. కనుక మన్మధుడు గాడి తప్పాడు. పరమశివుడు పాఠం చెప్పాలనుకున్నాడు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.